దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ప్రపంచంలో ఏ చరిత్ర అయినా సాంస్కృతిక వైభవం అయినా శిల్పకళ ద్వారా బయటికి వస్తుంది శిల్పకళ ఆచార్యుడిగా ఇప్పుడు ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ బి శ్రీనివాసరెడ్డి గారు సాధించిన విజయాలేంటి శిల్పకళ గొప్పతనం ఏంటి దాని ప్రత్యేకత ఏంటి విద్యార్థులకు ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో విందాం ఇప్పుడు శిల్పాలు అనేటివి అంటే పూర్వకాలంలో అప్పుడు మనం ఒక కల్చర్ని రిప్రజెంట్ చేయాలంటే వేరే మాధ్యమం అనేది లేదు సో అప్పుడు ఫోటోగ్రఫీ లేదు ఇంకోటి మన ఇండియాలో పెయింటింగ్ కల్చర్ కూడా లేదు సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిమెంట్ ఉంది ఇతర వుడ్ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక కల్చర్ని ముందు ముందు సమాజానికి అందేయాలంటే ఒక రాయి తప్ప ఒక స్టోన్ మాధ్యం తప్ప వేరేది లేదు సో అందుకని ఇంకోటి ఏంటంటే అది ఒక స్టెబిలిటీ అంటే ఒక పర్మనెంట్ ఇన్ని యుగాల నుంచి కూడా మనం ఈరోజు కూడా మన శిల్పకళని చూస్తున్నాం అప్పుడున్న స్థితిగతులని కూడా తెలుసుకుంటున్నాం అంటే అదొక కారణం సో అందుకని శిల్పకళ దానికి ఉన్న గొప్పతనాన్ని ఆ గొప్పతనం అట్లాగే ఉంటుంది ఇప్పుడు కాదు ఇంకా ఫర్ ఎవర్ ఇంకా లక్షల సంవత్సరాలు పోయినా కానీ దానికి ఉండే గొప్పతనం దానికి ఉంటుంది సో అది ఒక సొసైటీలో ఒక భాగం మన జీవితంలో అది కూడా ఒక భాగం శిల్పకళ అనేది మనం భావితరాలకు మనకున్న స్థితిగతుల్ని కల్చర్ని అందజేయాలంటే అది ఒక మాధ్యమంగా తీసుకొని మనకి ఈరోజు మన పూర్వీకులు అందించిన ఒక మహాప్రసాదం అనుకోవాలి యాక్చువల్లీ ఫైన్ ఆర్ట్స్ అనేది ఒక క్రియేటివ్ అప్రోచ్ ఎందుకంటే ఇక్కడ డిగ్రీ కోసము సర్టిఫికెట్ కోసమే వచ్చి జాయిన్ అయిన అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే వాడు ఇక్కడికి వచ్చేది వాడికి ఒక ఇంటెన్షను ఒక ఇంట్రెస్ట్ కలిగిన మీడియం కాబట్టి దాని సందర్భంగా ఇక్కడ జాయిన్ అవుతాడు ఇంకోటి జాయిన్ అయిన తర్వాత కూడా అందరూ ఆర్టిస్టులు అవుతారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే డైమండ్స్ అనేది ప్రతి రాయి డైమండ్ అవ్వదు సో దాంట్లో కూడా ఈ క్రియేటివిటీ అప్రోచ్ వాడుకున్న స్ట్రగులు వాడుకు వాడి లోపల ఒక కొత్తదనాన్ని ఎప్పుడైతే వాడు వాడికి వాడు రియలైజేషన్ అవుతాడో దాన్ని ఒక అంటే ఒక పిడుగుబడే ముందు ఒక స్పార్కు ఎలా ఉంటుందో ఆ స్పార్కును ఎవడైతే క్యాచ్ చేయగలుగుతాడో సో వాడు ఎక్కువ ముందుకు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంకోటి మా కాలేజీలో ఈ ఫీల్డ్లో ఉన్న జాయిన్ అయిన వాడు నైంటీ నైన్ పర్సెంట్ గవర్నమెంట్ జాబుల కోసం కానీ లేకపోతే ఇతరత్ర మీద కానీ డిపెండ్ అవ్వడు ఎందుకంటే వాడికి ఉన్న క్రియేటివిటీని పెట్టుకొని మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఎవ్వరు కూడా అన్ఎంప్లాయీగా ఉండడు అందరు కూడా మంచి పొజిషన్లో మంచి శాలరీస్ తీసుకొని మంచిగా క్రియేటివ్ అప్రోచ్ పని చేసుకుంటూ ఎగ్జిబిషన్స్ కావచ్చు లేకపోతే గ్యాలరీలో సేల్ అవ్వచ్చు లేదంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కావచ్చు టీవీలో కావచ్చు ఛానల్స్లో కావచ్చు ఈవెన్ సినిమా ఫీల్డ్లో కావచ్చు ఇవిని ఇప్పుడు యానిమేషన్ రంగంలో చాలా మంచి భవిష్యత్తు ఉంది ప్రతి మూమెంట్లో కూడా యానిమేషన్ అని వాడుతున్నారు టీవీలో వాడుతున్నారు యాడ్స్లో వాడుతున్నారు సినిమాల్లో వాడుతున్నారు సో అట్లా మాకున్న ప్రయారిటీ ఎంత అంటే చాలా తక్కువ ఇంకా మేము చాలా కాలేజీలు పెట్టుకోవాలి చాలా పిల్లల్ని మా ట్రైన్ ఇవ్వాలి వాళ్ళందరూ కూడా సొసైటీలో పంపించేసి చేసే ఆలోచనలో ఉన్నాము